హాయ్ గైస్, మే నేను చిన్న, మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. గైస్, యూట్యూబ్ అనేది రీసెంట్గా మనకు ఒక మంచి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ అప్డేట్ వచ్చేసరికి సిటిఆర్ సిటిఆర్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, క్లిక్ త్రో రేట్. ఈ సిటిఆర్ మీన్స్ ఏంటంటే లైక్ థంబ్నెయిల్, మీరు పెట్టేటువంటి థంబ్నెయిల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకి సిటిఆర్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఈరోజు యూట్యూబ్ అనేది ఒక అప్డేట్లో మనకి ఈ సిటిఆర్ని పెంచుకునేటువంటి ఒక మంచి అవకాశాన్ని అయితే ఇస్తుంది. ప్రతి యూట్యూబర్ కూడా దీన్ని అయితే ఉపయోగించుకోవాలి. అది ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీకైతే లైవ్లో చేసి చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఏదైనా ఒక వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మనం సింగిల్ థంబ్నెయిల్ అనేది అప్లోడ్ చేస్తుంటాం. దేనికి? మన వీడియోకి, అంటే లైక్ మన కంటెంట్కి. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఆ థంబ్నెయిల్ బాగోకపోతే మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇంకొక థంబ్నెయిల్ డిజైన్ చేసుకుని మళ్ళీ ఇంకొక థంబ్నెయిల్ అప్లోడ్ చేసుకుంటాం. అది కూడా బాగోకపోతే మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఇంకొక థంబ్నెయిల్ డిజైన్ చేసుకుని ఆ థంబ్నెయిల్ని మళ్ళీ అప్లోడ్ చేసుకుంటాం. ఇట్లా కాకుండా యూట్యూబ్ ఇప్పుడు ఏం చేసిందంటే ఒకేసారి మన వీడియోకి 3 థంబ్నెయిల్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క సిటిఆర్ అనేది ఏ థంబ్నెయిల్కి పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మనకి యూట్యూబ్ అనేది ఒక రిపోర్ట్ అయితే ఇస్తుంది. ఈ రిపోర్ట్ వచ్చేసరికి ఒక 1 వీక్ అయితే పడుతుంది రావడానికి యూట్యూబ్ నుంచి. సో ఇదే దీంట్లో కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. వెంటనే వచ్చి ఉంటే బాగుండేది, ఒక 24 అవర్స్ అట్లా వచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు మనం ఒకేసారి 3 థంబ్నెయిల్స్ అనేది అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసిన తర్వాత దాంట్లో ఏ థంబ్నెయిల్కి ఎక్కువగా వ్యూవర్స్ వస్తున్నారు, అంటే లైక్ ఇప్పుడు మీ ఛానల్లో ఒక 3 ఒకేసారి మీ వీడియో చూస్తున్నారు, ఇప్పుడు ఆ 3 చూసే వీడియోలకి 3 థంబ్నెయిల్స్ మనం ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో 3కి 3 థంబ్నెయిల్స్ అనేది చూపిస్తుంది యూట్యూబ్ అనేది. ఒకరు చూసేటప్పుడు ఒక థంబ్నెయిల్ చూపిస్తుంది, ఒకరు చూసేటప్పుడు ఇంకొక థంబ్నెయిల్ చూపిస్తుంది. ఇలా థంబ్నెయిల్స్ అనేది చూపించేటప్పుడు ఏ థంబ్నెయిల్కి ఎక్కువగా ఇన్ఫాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, ఏ థంబ్నెయిల్కి ఎక్కువగా సిటిఆర్ వస్తుందో ఆ సిటిఆర్ వచ్చేటువంటి థంబ్నెయిల్ మనకి సజెస్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు పెట్టిన ఈ 3 థంబ్నెయిల్స్లో ఈ థంబ్నెయిల్ బాగా ఉంది కాబట్టి మీరు ఇటువంటి థంబ్నెయిల్ చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి ఆ 3 థంబ్నెయిల్స్ యొక్క రిపోర్ట్ అనేది మనకి యూట్యూబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం డైరెక్ట్గా లైవ్లో చూద్దాం ఆ థంబ్నెయిల్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి, దాని యొక్క రిపోర్ట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మొత్తం కూడా మనం ఇప్పుడు లైవ్లో అయితే చూద్దాం. ఓకే, రైట్, ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు కంటెంట్ అనే ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి, మీ కంటెంట్ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు వీడియోస్ అయితే చూసుకోవచ్చు, మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తారు అన్ని వీడియోస్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. పక్కనే మీకు పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే నేను రీసెంట్గా ఒక వీడియోకి అయితే 3 థంబ్నెయిల్స్ అయితే సెట్ చేశాను ఇక్కడ. సో అది ఏ విధంగా సెట్ చేయాలి మీకు చూపిస్తాను. నేను బ్యాక్ వస్తున్నాను, ఇంకొక వీడియో అయితే తీసుకుంటాను. ఇక్కడ కూడా సేమ్ పెన్సిల్ సింబల్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ కిందకు వస్తే మీకు థంబ్నెయిల్ అని చెప్పి ఉంటుంది. మీకు నార్మల్గా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు చూపిస్తుంది 3 థంబ్నెయిల్స్ అప్లోడ్ చేసుకోమని చెప్పేసి. సో మీరు అప్లోడ్ చేయకపోతే కనుక తర్వాత కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పద్ధతి ద్వారా ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటాయి, ఆప్షన్స్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మీకు చేంజ్ వస్తుంది, డౌన్లోడ్ వస్తుంది, ఆటో జనరేట్ వస్తుంది, టెస్ట్ అండ్ కంపేర్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ ఇవ్వగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక థంబ్నెయిల్ పెట్టాను కాబట్టి ఇక్కడ మీకు థంబ్నెయిల్ చూపిస్తుంది. ఈ కంటెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక 3 థంబ్నెయిల్స్ని వేరే వేరే రకాలుగా మీరైతే డిజైన్ చేసుకుని ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒక థంబ్నెయిల్ ఉంది కాబట్టి మీరు ఇంకొక వేరే థంబ్నెయిల్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. మీ యొక్క బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు ఏ థంబ్నెయిల్ అయితే మీరు సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేసుకోవాలో మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. పక్కనే ఇంకొక థంబ్నెయిల్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 3 థంబ్నెయిల్స్ అయితే మీరు దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత మీరు డన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటికలీ ఆ థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ అప్డేట్ ఏదైతే ఉందో దీని ద్వారా మీకు ఏం తెలుస్తుందంటే లైక్ ఏ కంటెంట్కి ఎటువంటి థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా మనం డిజైన్ చేసుకుంటాం లేదా వేరే వాళ్ళ చేత డిజైనింగ్ అనేది చేయించుకుంటూ ఉంటాం, వాళ్ళు ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. అలాగని చెప్పి ఒకే వీడియోకి 4-5 థంబ్నెయిల్స్ అనేది చేయించుకోలేం, అవునా కదా, బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది. అట్లా కాకుండా ఈ యూట్యూబ్ రిపోర్ట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, మన ఛానల్లో మన కంటెంట్కి ఎటువంటి థంబ్నెయిల్స్ అనేది మ్యాచ్ అవుతాయి, ఎటువంటి థంబ్నెయిల్స్ పెడితే సిటిఆర్ పెరుగుతుంది, ఎటువంటి థంబ్నెయిల్స్ పెడితే మనకి ఎక్కువ వ్యూవర్స్ అనేది గ్రాబ్ అవుతారు. దీని ద్వారా మనం ఏ థంబ్నెయిల్ చేయొచ్చో, ఎటువంటి థంబ్నెయిల్స్ పెట్టుకోవాలనేది ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది ఈ సిటిఆర్ అప్డేట్ ద్వారా. గైస్, మీకు ఇంకా ఈ వీడియో మీద ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద అయితే కామెంట్ చేయండి. అండ్ అలానే మన వీడియోకి ఒక లైక్ అయితే వేసేసేయండి. అండ్ 1 మోర్ థింగ్, ఇంకొక విషయం వచ్చేసరికి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, బై బై.